నారాయణపేట శాసన సభ్యులు ఎస్ఆర్ రెడ్డిని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ విమర్శించడం తగదని నారాయణపేట పదవ వార్డు కౌన్సిలర్ శ్రీపాద కులకర్ణి అన్నారు. సీనియర్ అయిన ఆమె మాటలను టీఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. చెప్తారు కదండి, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయింది అన్న చిందంగా. ఎన్ని ఒక మనిషి ఎన్ని తప్పులు చేయొచ్చో, ఒక మనిషి ఎన్ని అవినీతి చేయొచ్చో, ఒక మనిషి ప్రజలను ఎంతగా హింసించొచ్చో, అన్నీ చేసినటువంటి డీకే అరుణ గారు నిన్న వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా నవ్వొస్తుంది. నేను అనుకుంటా బండి సంజయ్ గారు మొన్న చెప్పిన విషయంగా, ఎవరైతే వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, చెడు పని చేసిన వాళ్ళు, అందరికి దుర్మార్గం చేసిన వాళ్ళు మా పార్టీలో చేరితే సన్మార్గులు అవుతారని చెప్పారు కదా, అది అచ్చుగా డీకే అరుణ గారికి సరిపోతుందని నాకు అనిపించింది. డీకే అరుణ గారు నిన్న మాట్లాడారు, ధనవాడలో ఉన్నటువంటి కార్యకర్తలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, తెరాస ప్రభుత్వము ఏదో కొత్తగా ప్రారంభించిందని చెప్పేసి. తల్లి, ఇప్పుడు ఆ యొక్క రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలపైన ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే వారిని ఏ విధంగా హింసించాలని ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరమ్మా? మీరు కదా. గతంలో మీరు ఇదే నారాయణపేట ప్రాంతానికి సంబంధించినటువంటి ఆడపడుచునని చెప్పేసి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. మన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఇదే ప్రాంత ఆడపడుచునని చెప్పుకున్నారు. చిట్టూరు నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకుని మీరు అయితే మంత్రి పదవి చేశారు కదా, మరి అప్పుడు మీ ఆధీనంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేయండి తల్లి అని చెప్పేసి మేము ఎన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఎన్నిసార్లు ఈ జిల్లాకు వచ్చినప్పుడు మేము విమర్శలు చేసినాం, మేము అడ్డుకునే ప్రయత్నం చేసినాం, లాఠీచార్జులు తిన్నాం మీ దగ్గర. మీరు కదా మా పైన 14 కేసులు పెట్టించింది, ఇదే నాగరావు అన్న గారే కదా అప్పుడు మాకు నాయకత్వం వహించింది. అన్నగారు మీరు లేరా? మీరు కూడా ఉన్నారు కదా, మరి మీరు కూడా ఈరోజు పక్కన ఉండేసి మళ్ళీ రౌడీ షీట్ల గురించి మాట్లాడుతున్నారు. మా పైన ఉన్న కేసులన్నీ కూడా మీరే కదా వాదించింది. 14 కేసులు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి మాలాంటి వాళ్ళు ఎందరో జీవితాలతో ఆడుకున్నటువంటి మీరు మళ్ళీ నారాయణపేటకు వచ్చి మీరే మచ్చలేని రాజేంద్ర రెడ్డి గారి పైన మాట్లాడడం చాలా ఆశ.